ఏంటి అసలు ఒక గందరగోళం ఉంది. ఇదేదో ఫైనల్ సెట్ చేసే టైం ఇప్పుడు, దానికి ఎక్కువగా కేంద్రంతో పని ఉంటది, దాని చుట్టూ నడుస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఆ సందర్భంలోనే ఓకే అది తేలాలి ఒకటి, అదే టైంలో డిమాండ్ చేయడం కేంద్రాన్ని ఇప్పుడు ఇమీడియట్ గా మాకు ఈ సెట్ చేయండి సెటిల్ చేయండి అని అడగడం. అడుగుతూనే ఉంటారు, ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు, మూడేళ్ల నుంచి ఎప్పుడు ఆగలేదు కదా. పోలవరం వీళ్ళు అడుగుతూనే ఉంటారు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు. వీళ్ళకి అల్లెదు కొండానే 11,000 కోట్లు ఇచ్చి, మోడీ ప్రభుత్వం వచ్చాక 11,000 కోట్లు ఇచ్చి, అంతకుముందు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది రాజశేఖర రెడ్డి టైం, వీళ్ళు వచ్చాక 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక 6,000 కోట్లేమో ఇవ్వడానికి లెక్క ఉంది అక్కడ, ఒక ఆస్పెక్ట్. రెండవది మిగతాది ఆర్ అండ్ ఆర్ మొత్తం ఇస్తామన్నారు కాబట్టి ఆ ఇష్యూ అది పూర్తిగా చేయమనేసి తొందరగా చేయండి. 10,000 కోట్లు ఇస్తే ముందు 6.5 క్లియర్ చేస్తే, ఇప్పుడు 45 అడుగులు ఎంత ఉంది కదా, దాని వరకు క్లియర్ చేద్దాం, తర్వాత సెకండ్ ఫేజ్లో ఇట్లా చేద్దాం, ఫస్ట్ ఫేజ్కి కావాలంటే 10,000 కోట్లు కావాలి, ఇట్లాగ అడుగుతున్నారు. అట్లాగే రేషన్ కార్డులు పెంచమంటున్నారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటే ఈయన 50 లక్షల 55 లక్షల రేషన్ కార్డులకు పెంచమంటున్నాడు, వాళ్ళు 5 లక్షలు ఇస్తానంటున్నారు రాష్ట్రానికి. అట్లాగే రైల్వే జోన్ అది దీనికి సంబంధం లేదు, ఆల్రెడీ రైల్వే శాఖ చేసుకుంటే వెళ్ళి, స్టీల్ ప్లాంట్ది ఇందులో లేదు, స్టీల్ ప్లాంట్ది అది రొటీన్గా జరిగిపోయేటువంటి పని. ఈయన అడిగేటువంటి వాటి అట్లా విభజన హామీలు సెంటర్ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించడం అది కోర్టు ద్వారానే జరగాల్సిందే, అది ఆల్రెడీ కోర్టులో వేసింది, కోర్టులో వేసిన తర్వాత కేంద్రం ఇన్వాల్వ్ కాదు, మనం విత్డ్రా చేసుకోమని అలా. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ గోళం ఉంది, అక్కడ రాజకీయ గందరగోళం ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చివరిలో పని జరిగితే ఓకే, జరగకపోతే ఇదిగో కేంద్రం మన మాట ఏం లేదు, మనం లేడిపించింది, ఎట్లా చేయాలో నేను చూస్తాను, నాకు ఒకటి ఏంటి అని అడుగుతారు రేపొద్దున. నేను కొట్లాడుతున్నా చూస్తున్నారు కదా, కొట్లాడుతున్నాను అనరు అనుకో, ప్లీజ్ అన్నాం. నెక్స్ట్ ట్రిప్ ఇదిగో గవర్నమెంట్